గ్లోకల్ యూనివర్సిటీ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ హైదరాబాద్ శాఖపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవమని డైరెక్టర్ నరేంద్ర అన్నారు. ఈ మేరకు ఎల్బీ నగర్ లోని యూనివర్సిటీకి చెందిన కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. యూనివర్సిటీకి అన్ని రకాల అనుమతులు ఉన్నాయని, విద్యార్థులు ఎలాంటి ఆందోళనలు చెందవద్దని తెలియజేశారు. కొంతమంది విద్యార్థులు కావాలని మా యూనివర్సిటీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో మా వద్ద పనిచేసిన ప్రిన్సిపల్ కారణంగానే విద్యార్థులు ఆందోళన మొదలైందని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇస్తున్నామని, దీనిపై రాబో రోజుల్లో యూనివర్సిటీకి చెందిన అధికారులతో విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు పూర్తి వివరణ ఇస్తామని అన్నారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందవద్దని కోరారు. మాపై అసత్య ఆరోపణలు చేసిన వారిపై ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, అది దర్యాప్తులో కూడా ఉందని అన్నారు. కొంతమంది వ్యక్తులు కుట్రపూరితంగా వ్యవహరించి కక్ష కట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కంప్లైంట్ చేశారు పోలీస్ స్టేషన్ లో. ఏదైతే దాని మీద వచ్చిన ఆరోపణల మీద ఈ రోజు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 21వ తేదీన వాళ్ళు, మేము ఈ అగ్రికల్చర్ బీఎస్సీకి సంబంధించి కోర్సు ఇంట్రెస్ట్ లేదు, అలాగే ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయని 21వ తేదీన లెటర్స్ ఇచ్చి 28వ తేదీన టీసీలు ఇవన్నీ తీసుకుని వెళ్ళి ఈ కంప్లైంట్ చేశారు. ఈ కంప్లైంట్ వెనుక ఎవరు ఉన్నారు అనేటటువంటిది విచారణ చేయాలని పోలీసులకి నేను కూడా, నాకు 41A నోటీస్ ఇస్తే దానికి కూడా రిప్లై చేస్తూ విద్యార్థుల మీద కూడా నేను కంప్లైంట్ చేయడం జరిగింది. ఇది ఆథరైజ్డ్ రీసెర్చ్ ట్రైనింగ్ సెంటర్ గ్లోకల్ యూనివర్సిటీతో ఇది ఎంఓయు, అలాగే ఇది లెటర్ ఐడ్ వాళ్ళు ఇచ్చినటువంటిది. దానికి సంబంధించినటువంటి ఫోటో కూడా ఇది ఎంఓయు తీసుకునేటప్పుడు ఫోటో. గత 3 నెలల నుంచి కాలేజ్ రన్నింగ్ అవుతూ ఉంది. ఇప్పుడు మా దగ్గర ఉన్న స్టూడెంట్స్ 30 మంది విద్యార్థులు. ఈ న్యూస్ వచ్చిన తర్వాత, ఏదైతే ఫేక్ అని న్యూస్ వచ్చిన తర్వాత చాలామంది చాలా కన్ఫ్యూజ్గా ఉన్నారు, అంటే విద్యార్థులు కూడా. అయితే వీళ్ళకి 2-3 రోజుల్లో పేరెంట్స్ మీటింగ్ పెట్టి జరుగుతున్న విషయాలు ఏంటి, జరగబోయేది ఏంటి అనేటటువంటిది యూనివర్సిటీ సంబంధించినటువంటి అఫీషియల్స్ కూడా కొంతమంది ఇక్కడికి రాబోతున్నారు. ఏదైతే మా రెప్యుటేషన్ దెబ్బతీయటానికి ఎవరైతే దీనికి మూల కారణమో, ఒక ప్రిన్సిపల్ మదన్ అని ఆయన మీద కూడా మేము ఫిర్యాదు చేశాం. అంటే దాని మీద కూడా పూర్తిగా విచారించాలని నేను ఎస్ఐ గారిని కోరటం జరిగింది. యూనివర్సిటీ వాళ్ళు కూడా దీని మీద వెంటనే స్పందించి ఇక్కడికి రావాలని కోరాం. వాళ్ళు కూడా 3-4 రోజుల్లో ఇక్కడికి వస్తామన్నారు. అలాగే దీని మీద యూజీసీకి కూడా, అంటే ఇక్కడ మేము ఆథరైజ్డ్గా నడుపుకోవచ్చా ఇక్కడని మేము యూజీసీకి కూడా కంప్లైంట్ చేసాం. అవి ఆ మెయిల్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. వాళ్ళ భవిష్యత్తుని ఎలాంటిని ఖరాబు చేయకుండా, ఎక్కడ కూడా వాళ్ళు డిస్టర్బ్ కాకుండా వాళ్ళని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మీదే చాలా, ఇప్పటికే చాలా ఎఫర్ట్ పెట్టాం.